ఎనిమిది పదుల వయస్సులోనూ ఉరకలేసే ఉత్సాహం ఆయన సొంతం. అలుపన్నది ఎరుగక అనునిత్యం ప్రకృతితో మమేకమవడం ఆయన నైజం. ఉద్యానవన శాఖలో వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం ఉంది. ఆ అనుభవమే ఆయన్ను ఆదర్శ రైతుగా నిలబెడుతోంది. తనకున్న 5 ఎకరాల పొలంలో రిటైర్మెంట్ వయసులో 18 రకాలకు పైగా పంటలను పండిస్తూ ఏడాది పొడవునా నాణ్యమైన దిగుబడులను సాధిస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీతారామయ్య గారు. పూర్తి ప్రకృతి విధానాలను అనుసరిస్తూ సేద్యాన్ని లాభసాటిగా మార్చి స్ఫూర్తిగా నిలుస్తున్న సీతారామయ్య గారి సేద్యపు అనుభవాలను మనము తెలుసుకుందాం. పదండి. గుంటూరు జిల్లాకు చెందిన సీతారామయ్య గారు ఉద్యోగరీత్యా తూర్పుగోదావరి జిల్లాలో స్థిరపడ్డారు. ఉద్యానవన శాఖలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఉంది. వ్యవసాయమంటే అమితమైన ఇష్టం. ఆ ఇష్టమే 8 పదుల వయస్సులోనూ కర్షకుడిలా మారేలా చేసింది. 1992 పదవీ విరమణ చేసిన ఆయన అనంతరం జిల్లాలోని సీతానగరం మండలం ఉండేశ్వరపురంలో 5 ఎకరాల కొబ్బరి తోటను కొనుగోలు చేశారు సీతారామయ్య గారు. అందులో 1.5 ఎకరం విస్తీర్ణంలో ఉన్న కొబ్బరి తోటను తొలగించి వరి సాగు చేపట్టారు. ప్రకృతి విధానాలను అనుసరించి మిగిలి ఉన్న 3.5 ఎకరాల కొబ్బరి తోటలో అంతర పంటలు సాగు చేస్తున్నారు. వ్యవసాయ క్షేత్రాన్ని ఆయన దేవాలయంగా భావిస్తారు. అందుకే పదవీ విరమణ అనంతరం గత 30 ఏళ్లుగా అక్కడే నివసిస్తున్నారు. కొబ్బరి చెట్ల నీడన సాగు చేయదగిన పంటల వివరాలు తెలుసుకుని వాటి సేద్యంపై దృష్టి సారించారు ఈ అభ్యుదయ రైతు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో సాధ్యం కాని దుంప సేద్యాన్ని సుసాధ్యం చేసి చూపిస్తున్నారు. కొబ్బరి తోటలో అంతర పంటలుగా బంగాళదుంప, క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, చేమ, కంద వంటి దుంపజాతి పంటలతో పాటు కాలీఫ్లవర్, క్యాబేజీ, పందిరి కూరగాయలైన బీర, దోస, చిక్కుడు, సొర, కాకర, దొండకాయలు సాగు చేస్తున్నారు. నాది రైతు కుటుంబం, ప్రీవియస్గా రైతు కుటుంబం, మా అన్నదమ్ములు అందరం రైతులను వ్యవసాయం చేశాడు. సో ఆ దాని టేస్ట్ వల్ల నేను కూడా ఈ వ్యవసాయం చేయాలని అప్పుడు ఈ కొబ్బరి తోట కొనుక్కున్నాను. కొబ్బరి తోట ఎందుకు కొనాలంటే ఫ్యూచర్లో వాటర్ కానీ హ్యూమిడిటీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. నా చిన్నప్పటి నుంచి నేను రిటైర్ అయ్యేటప్పుడు దాని వరకు చూస్తుంటే పార్షల్ షేడ్ ఉన్న దాంట్లో గ్రోత్ బాగా వస్తున్నాయి క్రాప్స్. సో అందువల్ల కొబ్బరి తోటలో డిపార్ట్మెంట్లుగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కంద ఏమంటారు, చామ ఏమంటారు, అల్లం ఏమంటారు, మామిడి అల్లం ఏమంటారు, అరటి ఏమంటారు, ఈ పంటలు వేసుకుంటే ఈ నేషన్ టు దట్ కొబ్బరికి తోడుగా ఇది ఆదాయం, ఎక్స్ట్రా ఆదాయం బాగా వస్తుంది. రెండోది ఏంటంటే కొబ్బరికి ప్రత్యేకంగా మనం వేరే పని చేసుకోకుండా దానికి వాటర్ సప్లై ఫ్రీగా ఉంటుంది. అది కాకుండా వాటరు కెనాల్ ద్వారా బోదలు వేసుకొని ఇచ్చేటట్లయితే వాటర్ ఎక్కువ పడుతుంది, ఎక్కువ వేస్ట్ అవుతుంది. నాకు 7.5 HP ఒకటే మోటారు, అది ఆ 100 అడుగుల్లో దింపుకున్నాం. ఈ 100 అడుగుల్లో దింపుకున్నది 5 ఎకరాలు నాకు సరిపోతుంది. 5 ఎకరాలు సరిపోతుందంటే అప్పట్లో సరిపోయేది కాదు, ఇప్పుడు సరిపోయి. ఇప్పుడు ఎందుకంటే డ్రిప్ వేసుకున్నాం. నాకు డ్రిప్పు ఈ 5 ఎకరాలకి 2 అవర్స్ 3 అవర్స్ వేసుకుంటే నాకు సరిపోతుంది టోటల్గా ఎన్ని పంటలకి. విత్తనోత్పత్తిపై అధికంగా శ్రద్ధ చూపించే ఆయన తన వ్యవసాయ క్షేత్రాన్ని ఒక ప్రయోగశాలలా మార్చారు. ఆయన ఉత్పత్తి చేసే విత్తనాలను, నారు మొక్కలను తాను వినియోగించుకుంటూనే పరిసర ప్రాంతాల రైతులకు అందిస్తున్నారు. మామిడి, అరటి వంటి పండ్ల మొక్కల అంట్ల మొక్కలను రైతులకు అందిస్తున్నారు. అంతేకాదు తాను పండించే కూరగాయలను స్థానికంగా తక్కువ ధరలకే విక్రయిస్తున్నారు సీతారామయ్య గారు. 1 ఎకరం వరకే పళ్ళు చేసుకొని దాంట్లో వరి పండించుకున్నాం, అది కూడా సేంద్రియ వ్యవసాయం. ఇది మంత మార్చి ఏప్రిల్లో జీలుగా పిలిమిసర్ వేసుకొని గ్రీన్ మెన్యూర్ అది పడదొక్కించుకొని జూన్ జూలైలో ఈ మామూలుగా ప్యాడీ పండించుకుంటాం. అవి కూడా మంచి రకాలు వేసుకొని మేము తినటానికి, అవి కూడా ముడి పదార్థాలే, ముడి బియ్యమే మేము తినేది కూడా. పిల్లలు కూడా బయటికి వెళ్ళడానికి కూడా అవే ఎక్కువగా వాడుతూ ఉంటారు, ఇష్టపడతూ ఉంటారు. వీటిలో రాగులు వేసాను, గంటెలు వేసాను, ఇవన్నీ ఆటోమేటిక్గా ఏది ఎక్కడ ఖాళీ వస్తే ఆ పంట అయిపోతే ఇంకో పంట పెట్టుకోవటమే. ఇంకా ఇది సమ్మర్ అని లేకుండా ఇంకోటి అని లేకుండా ఎల్లుళ్ళు వేసాను, ఉల్లి వేసాను, కంటిన్యూటీ ఒక పంట తర్వాత ఒక పంట. మామిడాలం, చామ, కంద, యాపిల్ బేరు, తర్వాత అందుట్లోనే పొద చిక్కుడు, అక్కడ అల్లం, అక్కడ అరటి, అరటిలోనే మళ్ళీ కొబ్బరి మొక్కలు పెంచుతున్నాం.
ప్యాడీ. ఈ తీగ జాతుల్లోనేమో గోర్చిక్కుడు, అంతకుముందరేమో బీరకాయ ఉంది. బీరకాయ అయిపోయింది, అయిపోగానే ఇప్పుడు దీనికి రాబోయే వర్షాల తర్వాత చిక్కుడికి ఎక్కువ రేటు ఉంటుందని చిక్కుళ్ళు పెట్టాం. అది మనం ఊహించుకొని ఎప్పుడు ఏది వస్తుందో దాని మీద బేస్ చేసుకొని మనం అది పండించుకోవటానికి బాగా ఉంటుంది. సీతారామయ్య గారు రైతుగా మారిన నాటి నుంచి ఇప్పటి వరకు రసాయనిక ఎరువులను వినియోగించలేదు. సహజ ఎరువుల కోసం తన పొలంలోనే గోవులను పెంచుతున్నారు. వాటి వ్యర్థాల నుంచి ప్రకృతి ఎరువులను స్వయంగా తయారు చేసుకుని డ్రిప్ ద్వారా పంటలకు అందిస్తున్నారు. ప్రకృతి విధానంలో పండిన పంటలు ఎంతో నాణ్యంగా ఉన్నాయని చెప్తున్నారు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలను సాగు చేస్తూ సీతారామయ్య గారు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చారు. సీతారామయ్య గారు తోటలో పనిచేస్తున్నామండి. మాకు ఎప్పుడు కూడా పని చెప్తారండి స్వామి. ఇంకోటి మా పిల్లల భవిష్యత్తు కూడా చూసి పెడతారండి ఈయన. తర్వాత మేము ఎంతమంది ఐదుగురిని చేస్తామండి తోటలో, నిత్యం చేస్తామండి ఐదుగురు మనుషులు, ఒక మగతను నలుగురు ఆడవాళ్ళు అండి. అన్ని పంటలు 18 పంటల దాకా పెట్టామండి. కంద, సేమ, మామిడల్లం, కొబ్బరి తోటలో అన్ని పంటలు పెడతారండి. లేదన్నది ఉండదండి, పంటలు ప్రతి పంట పెడతారండి. అల్లమే కాదు, పసుపే కాదు, ప్రతి ఒక్క పంట ఉంటుందండి. లేదన్న పంట ఉండదండి తోటలో. తన 5 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలోనే స్వల్పకాలిక పంటల ద్వారా ఏడాదికి 100,000 రూపాయలు, వరిపై మరో 50,000తో పాటు కొబ్బరి తోట ద్వారా సుమారు 5 నుంచి 6 లక్షల రూపాయల ఆదాయం పొందుతున్నారు. ఏడాది పొడవునా పంటల దిగుబడితో విరామం లేకుండా 5గురికి ఉపాధి కల్పిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాల్కి బయోఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు బయోఫ్యాక్టర్ వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం.